సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, భీమ దుర్యోధనుడు కురుముఖ్యులు వారి యుద్ధంలోని విజృంభణను అర్జునుడు చూశాడు. వెంటనే వాసుదేవుడితో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, ఈ ఘోర యుద్ధంలో ఈ ఇద్దరు వీరుల్లోనూ ఎవరు గొప్పవారని నువ్వు అనుకుంటున్నావు? ఈ వీరుల్లో ఎవరిలో ఏ గుణం ఎక్కువగా ఉందో చెప్పు అని అడిగాడు. అప్పుడు కృష్ణుడికి ఇలా చెప్పాడు, ఓ అర్జున, ఇద్దరు విద్యను సమానంగానే నేర్చుకున్నారు ఇద్దరు కూడా, కానీ భీముడు బలంలో దుర్యోధనుడి కన్నా గొప్పవాడు. అయితే దుర్యోధనుడు తీవ్రంగా అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేయటం వల్ల భీముడి కన్నా అధికుడు. ఈ సమయంలో భీముడు ధర్మబద్ధంగా పోరాడితే గెలవలేడు, అన్యాయంగా పోరాడితేనే గెలుస్తాడు, దుర్యోధనుడిని వధిస్తాడు. ఎందుకంటే ఇది ఇప్పుడు అవసరం. ఎందుకంటే మొత్తం జీవితం అంతా దుర్యోధనుడు అన్యాయమే చేశాడు కదా, ఒక్కపారి చేయటమే మేము చూస్తాం. ఉపాయాలతో గెలవటమే మంచిది, ఉపాయాలు, మోసం కాదు, ఉపాయాలతో. కొన్ని ఉదాహరణలు చెబుతున్నాను విను. దేవతలు పూర్వం మాయతోనే రాక్షసులను ఓడించారు, ఇంద్రుడు మాయతోనే విరోచనుడిని ఓడించారు, అలాగే ఇంద్రుడు వృత్రుడి తేజస్సును మాయ ద్వారానే నాశనం చేశాడు. కనుక భీముడు కూడా ఇప్పుడు మాయను ఆశ్రయించాలి. ఓ అర్జున, జూదమాడినప్పుడు ఊరు బేచ్యామితే సంఖ్యే గదయేతి సుయోధనం, రణభూమిలో గదతో నీ తొడలు బద్దలు చేస్తాను అని భీముడు దుర్యోధనుడి ఎదుట ప్రతిజ్ఞ చేశాడు. కనుక భీముడు ఆ ప్రతిజ్ఞనే ఇప్పుడు పాటించాలి. మాయావినం తురాజానం మాయయైవ నికృంతతు, మాయయైవ నికృంతతు, దుర్యోధనుడు మాయావి కనుక అతన్ని మాయతోనే సంహరించాలి. భీముడు బలాన్ని నమ్ముకొని న్యాయంగా పోరాడితే మాత్రం ధర్మరాజు సంకట స్థితిలో పడిపోతాడు. అర్జున, మళ్ళీ చెబుతున్నాను విను, ధర్మరాజు చేసిన తప్పు వల్ల మళ్ళీ మనం భయపడవలసి వస్తుంది. యుద్ధంలో ఎంత పరాక్రమాన్ని ప్రదర్శించి భీష్ముడు మొదలైన కౌరవులను దెబ్బతీశాం, విజయాన్ని గొప్ప కీర్తిని పొందాం, శత్రుత్వానికి పూర్తిగా బదులు తీర్చుకున్నాం, అలా విజయం పొందాం. కానీ ఆ విజయం ఇప్పుడు ధర్మరాజు చేసిన పెద్ద తెలివి తక్కువ పనితో సంశయంలో పడింది. ధర్మరాజు దుర్యోధనుడితో ఇలా అన్నాడు, యదేక విజయే యుద్ధం పణితం ఘోరమీదృశం, ఒక్కరిని గెలిస్తే అందరిని గెలిచినట్లే అని ఘోరమైన పందెం పెట్టాడు. అదే చేసిన తప్పు ఇక్కడ. మాయావైన దుర్యోధనుడితో ఇలాంటి పందెమేమిటి? మరి ఇలాంటి సంకట సమయంలో మాయ ఆశ్రయించటమే మంచిది కదా. దుర్యోధనుడు యుద్ధ నిపుణుడు, వీరుడు, ఒకే లక్ష్యంతో నిలబడ్డాడు. శుక్రాచార్యుడు పూర్వం ఇలా నీతిని చెప్పాడు, జీవించాలనే కోరికతో యుద్ధం నుండి పారిపోయి తిరిగి వచ్చిన శత్రుశేషాన్ని చూసి తప్పకుండా భయపడాలి, ఆ శత్రువుకు చంపటం అనేదే లక్ష్యంగా ఉంటుంది. అలాంటి వాడు జీవితంపై ఆశ లేకుండా ప్రవర్తిస్తాడు. అలా సాహసంతో మీదకు వచ్చిన వాడి ఎదుట ఇంద్రుడు కూడా నిలబడలేడు, అంతటి పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు అన్నాడు. ఈ దుర్యోధనుడు ఇప్పుడు భంగపడి ఉన్నాడు, సైన్యాన్ని కోల్పోయి ఉన్నాడు, సరస్సులో దాగి ఉన్నాడు, ఓడిపోయి ఉన్నాడు, రాజ్యాన్ని సాధించటంలో నిరాశపడి ఉన్నాడు, ప్రస్తుతం అడవులకు వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఇలాంటి స్థితిలో అన్నిటికీ తెగించి ఉన్న ఈ దుర్యోధనుడిని బుద్ధిమంతుడు ఎవడైనా ద్వంద్వ యుద్ధం చేయటానికై పిలుస్తాడా? ఏమైనా సరే మనం గెలిచిన రాజ్యాన్ని సుయోధనుడు మళ్ళీ పొందకూడదు, అనుభవించకూడదు. ఈ దుర్యోధనుడు 13 సంవత్సరాల పాటు గదాయుద్ధాన్ని ఎంతో శ్రమతో అభ్యసించాడు కదా, ఆ ఉత్సాహంతో భీముడిని చంపాలని అటు ఇటు తిరుగుతూ పైకి ఎగిరెగిరి పడుతున్నాడు చూడు. కనుక భీముడు ఇతన్ని అన్యాయ మార్గాన్ని, మాయా మార్గాన్ని ఆశ్రయించైనా చంపాలి, చంపకపోతే ఈ దుర్యోధనుడే మీకు కౌరవులకు రాజవుతాడు అన్నాడు. ధనంజయస్తు శ్రుత్వైతత్, ధనంజయస్తు శ్రుత్వైతత్ కేశవస్య మహాత్మనః, కేశవస్య మహాత్మనః ప్రేక్షతో భీమసేనస్య, ప్రేక్షతో భీమసేనస్య సవ్యమూరుమతాడయత్. అప్పుడు అర్జునుడు మహాత్ముడైన కృష్ణుడి మాట విని భీముడు చూస్తూ ఉండగా కుడితోడను కొట్టాడు. భీముడు ఆ సంకేతాన్ని గ్రహించాడు. రణభూమిలో యమకము మొదలైన విచిత్ర మండలాలు ప్రదర్శిస్తూ సంచరించాడు. భీముడు నీ పుత్రుణ్ణి మోహింపజేస్తూ దక్షిణ వామ గోమూత్రక మండలాలతో సంచరించాడు.
అదేవిధంగా నీ పుత్రుడు కూడా గదాయుద్ధ మార్గంలో విచిత్రంగా వేగంగా కదిలాడు. శత్రుత్వాన్ని ముగించాలనే కోరికతో భీకరమైన గదలను తిప్పుతూ కోపించిన యమునులాగా భీమ దుర్యోధనులు ఇద్దరూ కనిపించారు. ఒకరినొకరు చంపాలని కోరుకుంటూ, పాము మాంసాన్ని పొందాలని కోరుకుంటున్న గరుత్మంతుల్లాగా ఇద్దరు యుద్ధం చేశారు. పాము మాంసాన్ని తినాలని గరుత్మంతుడు అనుకుంటాడే, అట్లా విచిత్రమైన మండలాలతో తిరుగుతూ గదతో కొట్టడం కోసం అక్కడ అగ్ని జ్వాలలు పుట్టాయి. శూరులైన వారిద్దరూ రణభూమిలో సమానంగా దెబ్బలు కొడుతున్నారు. వారిద్దరూ బాగా యుద్ధం చేసి అలసిపోయారు. ఒక ముహూర్తకాలం మళ్ళీ విశ్రమించి మళ్ళీ పెద్ద గదలను చేతులు పట్టుకొని కొట్టుకుంటున్నారు. దుర్యోధనస్తు పార్థేన దుర్యోధనస్తు పార్థేన వివరే సంప్రదర్శితే వివరే సంప్రదర్శితే ఈషదు మిషమాణస్తు ఈషదు మిషమాణస్తు సహస ప్రససారక. ఆ సమయంలో అర్జునుడు భీముడికి అవకాశాన్ని సంకేతంతో చూపించాడు. అలా చూపిస్తున్న అర్జునుడి వైపు దుర్యోధనుడు కొనుకొలతో చూసి వేగంగా ముందుకు కదిలాడు. భీముడు బుద్ధిమంతుడు, అర్జునుడు సంకేతాన్ని గ్రహించాడు. రణభూమిలో తనకు దుర్యోధనుడు దగ్గరగా రావటాన్ని భీముడు గమనించి మహావేగంతో గదను దుర్యోధనుడిపైకి విసిరాడు. దానిని నీ పుత్రుడు గమనించి వేగంగా ఆ స్థానం నుండి తప్పుకున్నాడు. ఆ గద దెబ్బ వ్యర్థమై నేల మీద పడింది. నీ కొడుకు వృకోదరుడిని మోసగించాలని భావించాడు. ముందు స్థిరంగా నిలవాలని భావించి ఆ తర్వాత ఒక్కసారిగా పైకెగిరి తప్పించుకోవాలని చూశాడు. ఈ సమయంలో కూడా మోసమే, మోసంతో దెబ్బ కొడితే జయించవచ్చు అని ఊహ. కానీ భీముడు దుర్యోధనుడు చేయాలనుకున్న పనిని వెంటనే గ్రహించాడు. సింహంలాగా గర్జించి నడకతో మోసగించాడు. మోసానికి మోసమే ఉపాయమని గ్రహించాడు. పైకెగిరి మీదుకు దూకాలి అనుకుంటూ చూస్తున్నా నీ పుత్రుడి తొడల మీద వేగంగా గదను విసిరాడు. ప్రతిజ్ఞను గుర్తు చేసుకుని అలా చేశాడు. సా వజ్ర నిష్పేష సమ ప్రకిత భీమ కర్మణ ఊరు దుర్యోధన స్యాత్ బభంజ ప్రియదర్శనౌ. భీకర పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ భీముడిలా విసిరిన ఆ గద వజ్రపాతంలాగా దుర్యోధనుడి అందమైన తొడల మీద పడి బద్దలు చేసింది. భీముడు అలా తన తొడలను విరగొట్టగానే నీ కొడుకు భూమిని ప్రతిధ్వనింపజేస్తూ నేల మీద పడిపోయాడు. రాజైన దుర్యోధనుడు అలా నేలకూలగానే పిడుగులతో పాటుగా పెనుగాలులు వీచాయి. ధూళి వర్షం కురిపించింది. చెట్లతో పర్వతాలతో కూడిన భూమి కంపించింది. పెను చప్పుడుతోనూ పెద్ద వెలుగుతోనూ పెనుగాలులతోనూ ఆకాశం నుండి పెద్ద తోకచుక్క పడింది. ఇంద్రుడు నెత్తుటి వానను ధూళివర్షాన్ని అక్కడ కురిపించాడు. అంతరిక్షంలో యక్ష రాక్షస పిచాచాల కోలాహలం పెద్దగా వినిపించింది. ఆ సమయంలో అనేక మృగాలు ఘోర శబ్దం అన్ని దిక్కుల్లో ప్రతిధ్వనించింది. దుర్యోధనుడు పడిపోగానే అక్కడ మిగిలి ఉన్న గుర్రాలు ఏనుగులు మనుష్యులు పెద్దగా అరిచారు. ఒక్కసారిగా భేరులు శంఖాలు మృదంగాలు మహాధ్వని చెలరేగింది. రణభూమిలో ఉన్న అనేక పాదాలు అనేక భుజాలు గల తలలు లేని ముండాలు హఠాత్తుగా పైకి లేచి నృత్యం చేశాయి. నీ పుత్రుడు పడిపోవటంతోనే అక్కడ ఉన్న శస్త్రాలు అస్త్రాలు ధ్వజాలు పట్టుకున్న వీరులు కంపించిపోయారు. ఓ మహారాజా, సరస్సులు బావులు రక్తాన్ని ఉప్పొంగిస్తూ ప్రవహించాయి. తీవ్రంగా ప్రవహిస్తున్నటువంటి నదులు హఠాత్తుగా వెనక్కు తిరిగి ప్రవహించాయి. నీ పుత్రుడు నేలపై పడిపోగానే పుంలింగా ఇవనార్యస్తు శ్రీలింగా పురుషాభవన్. స్త్రీలు పురుషుల్లాగా ప్రవర్తించారు, పురుషులు స్త్రీలాగా ప్రవర్తించారు. ఇలాంటి ఆశ్చర్యకరమైన ఉత్పాదాలను చూసి పాంచాలురు పాండవులు మనస్సులు కలత చెందారు. ఆ తరువాత దేవతలు గంధర్వులు అప్సరసలు నీ కుమారులు యుద్ధాన్ని గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే సిద్ధులు వాతికులు చారణులు భీమ దుర్యోధనులను మెచ్చుకుంటూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఓం శాంతి 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 శాంతి. 59వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, రణభూమిలో నీ పుత్రుడు ఎదిగిన మహాశాల వృక్షం నేలపై పడిపోయినట్లుగా
పడిపోయాడు. అంటే దుర్యోధనుడు పడ్డాడు అంటే ఏముంది చూసుకోండి, అంత అద్భుతంగా పెరిగాడు వాడు. అటువంటి వాడు నేల పడ్డాడంటే పెద్ద సాలవృక్షం చాలా పెద్దది, పొడవుగా ఉంటుంది, ఎన్నో వేండ్ల ఒక ఇద్దరు ముగ్గురు పట్టుకుంటే అవుతుంది అది. అవి పడిపోతే మొత్తం చుట్టుముట్టు ఉండే చెట్లన్నీ కూడా పడిపోతాయి, అంతే అంత పెద్దది. పడిపోయినప్పుడు చెట్ల మీద పడిపోతుంది, వేరు కూడా తీసినప్పుడు కొన్ని వేర్ల వేరే చెట్లకంతా అపాయం అయిపోతుంది, అంత పెద్ద చెట్టు. అండ్ దానికి పోల్చారు దాన్ని. అతన్ని చూసి పాండవులందరూ అందరికీ ప్రసన్న హృదయులయ్యారు. దుర్యోధనుడికి దగ్గరగా వెళ్ళి చూశారు, దుర్యోధనుడిని చూడాలనిపించింది, దగ్గరగా వెళ్ళి చూశారు. దుర్యోధనుడు సింహం పడగొట్టిన మదగజంలాగా ఉన్నాడు. అతన్ని సోముకులు అందరూ చూసి ఎంతో ఆనందించారు. అంతే కదా, దుష్ట చతుష్ట నలుగురిలో పెద్దవాడు పోయాడు. ఆ సమయంలో భీముడు దుర్యోధను దగ్గరికి వెళ్ళి, ఒరే మూర్ఖుడా, ఇంకా మెలుగ్గానే ఉన్నావు కదరా, నువ్వు తొడలు ఇరిగిపోయి కదా నీకు, పూర్వం నన్ను ఎద్దు ఎద్దు అంటూ వెక్కిరించావు కదా, ఇప్పుడు నువ్వేమయ్యావు? ఏకవస్త్ర అయినటువంటి ద్రౌపదిని సభలోకి ఈడ్చుకొచ్చావు కదా, ఈడిపించావు కదా, మమ్మల్ని అందరినీ అవహేళన చేస్తూ మాట్లాడావు కదా, దానికి తగిన ఫలితాన్ని నువ్వు ఇప్పుడు పొందావు అంటూ భీముడు తన ఎడమ కాలితో దుర్యోధనుని కిరీటాన్ని తన్నాడు. తలను కూడా కాలితో నెట్టాడు. మేము కపటంగా ప్రవర్తించలేదు కదా, నువ్వే ప్రవర్తించింది. నీలాగా మేము అన్యాయంగా లక్క ఇంటిని కాల్చావు కదా, అదే వాదన నిన్నేమైనా కాల్చామా? నువ్వు కాల్చే స్వభావం, మోసం చేసే స్వభావం, నీలా మోసాన్ని ఆశ్రయించి జూదమాడం కదా మేము, మోసం చెయ్యం, మా బాహుబలాన్ని నమ్ముకొని ఉన్నాం, దానినే ఆశ్రయించి శత్రువులను బాధిస్తాం, తెలుసుకో అన్నాడు. అలా భీముడు తీవ్ర వైరం యొక్క అంతం చూసి మెల్లగా నవ్వాడు. తర్వాత ధర్మరాజు, శ్రీకృష్ణుడు, అర్జున, నకుల, సహదేవులు, సృంజయులను చూస్తూ ఇలా అన్నాడు, ఓ వీరులారా, ధృతరాష్ట్ర కుమారులందరినీ పాండవులు ద్రౌపదీదేవి తపస్సుతో యుద్ధంలో సంహరించారు. చూడండి, క్రూరులైన ధృతరాష్ట్ర కుమారులు ఆనాడు మనలందరినీ పుచ్చిన నువ్వులు అని హేళన చేశారు కదా మమ్మల్ని, వారిని మనం ఇప్పుడు సేవకులు బంధువులతో సహా సంహరించాం, స్వర్గానికి వెళ్ళినా పర్వాలేదు, నరకానికి వెళ్ళినా పర్వాలేదు, ఏదైనా సరే అని భీముడు దుర్యోధనుడి భుజం మీద ఉన్న గదను తీసుకున్నాడు. ఎడమ కాలితో దుర్యోధనుడి తలను తన్ని, అతడు మోసగాడు అన్నాడు. భీముడు ఎంతో ఆనందంతో దుర్యోధనుడి యొక్క తలపై కాలు మోపాడు. దాన్ని చూసి సోముకులు తట్టుకోలేకపోయారు. భీముడు మాత్రం రణభూమిలో ఇలా నీ కుమారుణ్ణి వధించి ఎన్నో ప్రగల్భాలు పలుకుతూ పదే పదే నృత్యం చేశాడు. ఆ భీముణ్ణి చూసి ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ భీమ, శత్రుత్వం యొక్క రుణాన్ని తీర్చుకున్నాం, నువ్వు నీ పద్ధతి ప్రకారంగా మంచి పనే చెడు పనో మొత్తానికి చేశావు, ప్రతిజ్ఞ పూర్తి చేసుకున్నావు, సరే నీ వైరం శాంతించింది కదా, ఇక దుర్యోధనుడి తలను కాలుతో తనకు చాలు మాటిమాటికి తంతున్నావు, ధర్మాన్ని అతిక్రమించకు, దుర్యోధనుడు దాయాది, ఇప్పుడు బాగా దెబ్బతిన్నున్నాడు, గాయాలు పాలై ఉన్నాడు, కనుక ఓ పుణ్యాత్ముడా, నువ్వు ఇలా చేయటం న్యాయం కాదు, శాంతించు. ఈ దుర్యోధనుడు 11 అక్షోహిణులకు అధిపతి, రాజు, దాయాది, కనుక దుర్యోధనుడిని కాలితో తన్నకూడదు, కాలితో తాకకూడదు కూడా. ఈ రాజుకు ఇప్పుడెవరూ బంధువులు లేరు, అందరూ మరణించారు, అమాత్యులు చనిపోయారు, ప్రజలు చనిపోయారు, సోదరులు చనిపోయారు, సైన్యం నశించింది,
ఇతడు యుద్ధంలో బాగా దెబ్బతిన్నాడు. ఇక అన్ని విధాలా జాలి చూపించదగిన వాడు అయ్యాడు. కనుక ఇతడిని అవహేళన కూడా చేయకూడదు. ఇప్పుడు ఇతడికి పిండం పెట్టేవారు కూడా లేరు. కనుక ఇతడిని విడిచిపెట్టు. ఇతడు మన సోదరుడు అని తెలుసుకో. నువ్వు ఇతడి పట్ల న్యాయంగా ప్రవర్తించలేదు. గతంలో ప్రజలు ఈ భీముడు ధర్మాత్ముడు అని మెచ్చుకునేవారు కదా. మరి ధర్మాత్ముడైన ఓ భీమ, ఈ దుర్యోధనుని ఎందుకు కాలితో తన్నుతున్నావు మాటిమాటికి అన్నాడు. తర్వాత ధర్మరాజు దీనంగా దుర్యోధనుని సమీపించాడు. ఏడుస్తూ ఇలా నీ పుత్రుడితో అన్నాడు, నాయనా కోపించకు, బాధపడకు. నూనం పూర్వకృతం కర్మ సుఘోర మనుభూయతి. ఎవరైనా సరే పూర్వం చేసుకున్న ఘోర కర్మల యొక్క ఫలాన్ని తప్పకుండా అనుభవించవలసిందే. అలాగే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. దాత్రోపదిష్టం విషమం. ఓ కురుసత్తమ, మేము నిన్ను చంపాలనుకున్నాం. అలాగే నువ్వు మమ్మల్ని చంపాలనుకున్నావు. ఇది తప్పకుండా విధాత నిర్ణయం. మనం చేసిన చెడు పనుల ఫలితాన్ని విధాత ఇలా అనుభవించమని శాసించాడు, గ్రహించు. లోభం వల్లనో, మదం వల్లనో, లేదా మూర్ఖత్వం వల్లనో నువ్వు చేసిన అపరాధం ఎంత తీవ్రంగా ఉందో చూడు, గమనించు. ఇప్పుడు ఇంతటి కష్టాన్ని తెచ్చిపెట్టింది. అందరూ రకరకాలుగా కర్మను అనుభవించవలసి ఉంటుంది కదా. వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా కర్మను ప్రతి ఒక్కరు అనుసరించాల్సిందే. కానీ వాళ్ళు తెచ్చుకుంది. నువ్వు మిత్రులు, సోదరులు, పితృలు, పుత్రులు, పౌత్రులు, ఇతరులను కూడా చంపించి చివరికి నువ్వు కూడా చనిపోయావు. నువ్వు చేసిన తప్పు వల్లనే మేము నీ సోదరులను చంపేశాం. ఇది చూస్తుంటే విధిని దాటలేం, తప్పించలేం అనిపిస్తుంది. మరొక మంచి మాట చెబుతున్నాను విను. నీ గురించి నువ్వు జాలి పడవలసిన పని లేదు. ఎందుకంటే నీ మరణం చాలా గొప్పది. ఇప్పుడు మేమే అన్ని విధాలుగాను దుఃఖంలో మునిగిపోయాం. ప్రియమైన బంధువులను కోల్పోయాం. దీనంగా నిలబడ్డాం. సోదరులు, భార్యలు, అంటే పుత్రుల భార్యలు దుఃఖంతో మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు భర్తలను కోల్పోయి ఎంతో దుఃఖిస్తున్న స్త్రీలను మేము ఎలా చూడాలి? వాళ్ళతో ఎట్లా మేము మాట్లాడాలి? కనుక ఓ రాజా, నువ్వు ఒక్కడవే సుఖంగా ఉంటావు. చచ్చిపోయి సుఖంగా ఉంటున్నావు. ఇప్పుడు నీకు తప్పకుండా స్వర్గం లభిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.